केंद्र प्रभुत्वं पेंचिन पेट्रोल डीजिल वंट गैस विद्युत चार्जीलु तग्गिंचारनी महबूबाबाद जिल्ला दंतालपल्ली मंडल केंद्रंलो सीपीएम आध्वर्यंलो धर्ना निरसन तेलियजेशारु। ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వేరయ్య మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ వీరభద్రయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు పాలక వర్గాలు కూడా ఈ రోజు పేద ప్రజల మీద అనేక భారాలు మోపుతా ఉంది। నిన్నగాక మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది। అంటే ఈ రోజు పేదవాడికి పెద్ద కులిబండగ ఈ రోజు తయారవుతా ఉంది। ఈ రోజు మనం ప్రధానంగా చూస్తే మనం పరిశీలించినట్లయితే గతంలో 1 రూపాయి 45 పైసలు యూనిట్కు పేదవానికి కరెంట్ ఇవ్వబడతా ఉంది, కానీ ఈ రోజు 50 పైసలు అంటే 1 రూపాయి 95 పైసలు ఈ రోజు పడతా ఉంది। ఈ భారం అంటే ఈ రోజు 120 రూపాయల నుంచి ఒక్కొక్క పేదవాడికి 400 నుంచి 500 కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంది। అందువల్ల ఇది ఒక పెద్ద భారంగా మారుతా ఉంది పేదవాడికి। అందువల్ల తక్షణమే కరెంట్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। అంతేకాదు ఈ రోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచింది। అంతకు ముందు 750 ఉన్న గ్యాస్ ధర ఈ రోజు 1050కి చేసింది। అంటే ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేదవాడు వాడుతున్న గ్యాస్ను కూడా రేట్లు పెంచి విపరీతమైన ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది। అదే రకంగా ఆ రోజు ఏం చెప్పిందంటే మేము 700కే గ్యాస్ ఇస్తాం, అదే రకంగా మీకు 200 రూపాయలు తిరిగి రిటర్న్గా మీ యొక్క అకౌంట్ లోపల ఇస్తామని చెప్పేసి మీకు పడేది 500 అని చెప్పారు। కానీ ఈరోజు మీరు అందరు అకౌంట్లో చూడండి, ఒక్క పైస కూడా పడట్లేదు। ఏమైనా పడితే ఈరోజు ఉచితంగా ఇచ్చిన గ్యాస్ సంబంధించి 40 రూపాయలు పడతా ఉన్న పరిస్థితి ఉంది। అందుకనే తక్షణంగా వెంటనే ఉపసంహరించుకోవాలి, గ్యాస్ మీద ఇచ్చిన రేట్లను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం।